చంద్రబాబు నాయుడు రూల్స్ ని అతిక్రమించడం ఇప్పుడు కాదు ఎప్పటి నుంచి ఆయనకి అలవాటు అది గుర్తుపెట్టుకోండి ఎలా కండిషన్స్ ఎలా అయితే పెట్టిందో ఫైవ్ కండిషన్ ని వాటిని అమలు చేసుకోవాల్సిన బాధ్యత అతనికి ఉంది ఎప్పుడైతే దాని అమలు చేయడో ఎమటే బెయిల్ క్యాన్సిల్ అవుతుంది ఆటోమేటిక్ బెయిల్ క్యాన్సిల్ అవుతుంది కోర్టులో ఉన్న కేసులు మనం అభివర్ణించడం కూడా సమంజసం కాదు కోర్టుల్ని కాబట్టి అతను ఎప్పుడైతే ఆ ఐదు కండిషన్స్ ని గనక నెగ్లెక్ట్ చేసాడో ఎమటే మా సీఏ ప్రభుత్వం తరపున లాయర్లు ఏం చేస్తారంటే కోర్టును కోరతారు మీరు ఇచ్చిన కండిషన్స్ ని అతను ఫాలో అవ్వట్లేదని చెప్పి అప్పుడు కోర్టు బెయిల్ క్యాన్సిల్ చేస్తుంది కానీ ఇప్పుడు ఇప్పుడు ఏ ఆధారాలు చూపిలేదు అని చెప్పేసి అంటున్నాడు చంద్రబాబు నాయుడు కాల్ డేటా గురించి అడిగాడు కాల్ డేటా కావాలని నిన్న ఆ పిటిషన్ కూడా కోర్టులో కొట్టేసింది చంద్రబాబు నాయుడుది మీరు ఎలా చూస్తారు ఇప్పుడు ఏ ఆధారాలు లేకపోతే ఏసీబీ కోర్టు హైకోర్టు సుప్రీంకోర్టు ఇన్ని కోర్టుల్లో ఏ కోర్టులో అయినా ఒక కోర్టులో అయినా అతను బయటికి రావాలి కదా ఏ కోర్టులో అయినా వచ్చాడా ఒక ఆధారం కూడా లేదని వాళ్ళు చెప్పుకుంటున్నారు ఆధారాలు ఉన్నాయని మేము చెబుతున్నాం పద్నాలుగు చోట్ల సంతకాలు పెట్టాడని మేము చెబుతున్నాం ఏదైతే రేపు నవంబర్ 10వ తారీఖు రెగ్యులర్ బెయిల్ ఉందో అది మాకు అనుకూలంగా వచ్చింది పూర్తిగా బెయిల్ వచ్చేసింది అసలు ఇప్పుడు ఎందుకు ఇచ్చారండి నాకు ఒళ్ళంతా పుడ్లు ఉన్నాయి కళ్ళు కనబడతలేదు నేను కాళ్ళు చాపుకోలేకపోతున్నాను నా ఆరోగ్యం బాగలేదు అన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత చివరి ప్రయత్నంగా నేను ఇక చచ్చిపోబోతున్నాను నా కళ్ళు కనబడతలేదు నా పరిస్థితి బాగాలేదు నన్ను పైకెత్తేయబోతున్నారని చెప్పి అన్నంటేనే కోర్టు బెయిల్ ఇచ్చింది అంతేగాని ఆయన ఎన్ని ప్రయత్నాలు చేశాడు పోలీసుల మీద అభియోగాలు చేశాడు ప్రభుత్వం మీద అభియోగాలు చేశాడు తినే ఆహారం మీద అభియోగాలు చేశాడు అన్నిటి మీద అభియోగాలు చేశాడు కానీ దేన్ని కోర్టు లెక్క చేయలేదు లాస్ట్కి ఏంటి నేను నా పరిస్థితి బాగాలేదు నేను చచ్చిపోబోతున్నాను నా కళ్ళు కనబడతలేదు నా ఒళ్ళంతా పుండైపోయింది నేను చూయించుకోవాలన్నప్పుడు మాత్రమే ప్రభుత్వం అతనికి కండిషన్తో బెయిల్ ఇంకోటి ఏదో చెప్పండి బెయిల్ ఇచ్చిన తర్వాత ఎవరికైనా కానీ ఫలానా రోజు వచ్చి మళ్ళీ సరెండర్ అవ్వమని చెప్పదు ఇతనికి 28వ తారీఖు సాయంత్రం 5 గంటలకల్లా వచ్చి రాజమండ్రి జైల్లో సరెండర్ అవ్వాలని చెప్పింది మీరు ఎన్ని నా వయసు నాకు తెలిసినంత వరకు ఎవరికి ఇటువంటి ఎప్పుడూ ఇవ్వలేదు ఒక్క చంద్రబాబు నాయుడికి మాత్రమే 28వ తారీఖు సాయంత్రం వచ్చి సరెండర్ అవ్వండి అని చెప్పింది